గుంటూరు జిల్లా రేపల్లె మండలం కారుమూరు గ్రామంలో నకిలీ కరెన్సీ నోట్ల ముఠాని పోలీసులు గుట్టురట్టు చేశారు. కారుమూరు గ్రామానికి చెందిన దూలపూడి బసవయ్య, గుంటూరుకు చెందిన అన్రాజు పున్నయ్య, చీరాలకు చెందిన బచ్చు డానియల్ కలిసి ముఠాగా ఏర్పడి దొంగనట్లను చలామణి చేస్తున్నారు. దీంతో పక్క సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల నుండి 3.17 లక్షల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈరోజు ఉదయం మాకు పోలీసు వారికి రాబడిన సమాచారం మేరకు కారుమూరు సెంటర్లో ఎవరో నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లుగాను మరి నకిలీ నోట్లు ఉన్నట్లుగా సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మా ఎస్ఐ గారు అక్కడికి వెళ్లడం జరిగింది. వెళితే అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పూడి దూలిపూడి బసవయ్య, అన్రాజు పున్నయ్య, బచ్చు డానియల్ వీళ్ళు ముగ్గురు దగ్గర దొంగ నోట్లు ఉండడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు ఒక అంటే నకిలీ నోట్లు ఉండడం జరిగింది. గతంలో కూడా ఒక 50,000 రూపాయల నోట్లు వీళ్ళు మార్చినట్లుగా అంటే 50,000కు మార్చినట్టుగా తెలుస్తుంది. ఇదంతా ఏంటంటే 1 లక్ష రూపాయలకి 10,000కి నోట్లు ఇవ్వడం, 1 లక్ష రూపాయలు నకిలీ నోట్లకి 10,000కి వీళ్ళకి ఇస్తే వీళ్ళు మార్చే ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళకి ఇచ్చే అతను కూడా ఎవరు గుంటూరు నుంచి ఎవరు గుర్తు తెలియని వ్యక్తి వస్తున్నాడో ఆయన గురించి కూడా కొంత సమాచారం ఉంది. త్వరలోనే అతను కూడా పట్టుకుంటాము. వీళ్ళు ఈ విధంగా వీళ్ళ దగ్గర 3,17,000 రూపాయలు నకిలీ నోట్లు ఉన్నాయి. ఇవన్నీ పట్టుకొని వారిని కోర్టు ముందు హాజరుపెట్టడం జరుగుతుంది.